నమస్కారం, ధరణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ధరణి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ నటి రాగిణి గారు. ఆవిడతో మాట్లాడి ఆవిడ జీవిత విశేషాలను అలాగే ఆవిడ జీవిత అనుభవాలను గురించి తెలుసుకుందాం. నమస్కారం రాగిణి గారు. నమస్తే రాగిణి గారు. నట ప్రస్థానం ఎలా మొదలైంది మాకు తెలియజేయండి. అమ్మో బాబోయ్, ఇంతకుముందే చాలాసార్లు చెప్పాను, ప్రేక్షకులందరికీ తెలుసు. 1990లో ఉగాది రోజునే నేను కెమెరా ముందుకు వచ్చాను. ఇంకప్పటి నుంచి అలాగా నడుస్తూనే ఉంది బండి అంతే. అంటే ఫస్ట్ టైం సినిమాలో యాక్ట్ చేశారా లేకపోతే డైరెక్ట్ సీరియల్? లేదు, సీరియల్ సింగిల్ ఎపిసోడ్లో చేశాను. తర్వాత అక్కడ నుంచి గాయం సినిమా చేశాను. ఫస్ట్ టైం ఫస్ట్ కెమెరా ముందుకు వెళ్ళింది సినిమా గాయం. గాయం సినిమా, గాయం నుంచి అలా చేసుకుంటూ వస్తూ ఉన్నా. మీ ఫస్ట్ సీరియల్ ఏదండి? వేమన అని ఒక సింగిల్ ఎపిసోడ్. దాంట్లో కృష్ణవేణి గారు అక్క ఉన్నారు, ఆ అక్కకి కూతురుగా కావాలి, మీ పోలికలు ఉన్న అమ్మాయి ఎవరైనా ఉంటే చూడండి అని చెప్పారు డైరెక్టరు. ఇంటికి వచ్చి ఆలోచిస్తుంటే నేను ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే, అవును నువ్వు ఉన్నావు కదా నాలాగే ఉంటావు, కొంచెం నువ్వు చేసే రేపు షూటింగ్లో అంటే, ఏమో నాకు భయం నేను చేయను అన్న. లేదు లేదు బాగుంటావు చేసే అని చెప్పి తీసుకెళ్ళి నెక్స్ట్ డే లంగావణి అంత వేసి అప్పుడు నాకు 12 ఇయర్స్ అనమాట చేయించారు దాంట్లో. ఇంకా అక్కడ నుంచి అలా వేపు పచ్చడిలాగా ఇప్పటికీ అలా సాగుతుంది. అంటే మీ కుటుంబంలో కూడా ఇంతకుముందు నటులు ఉన్నారు? అక్క ఉందిరా, ఫోర్త్ సిస్టర్ ఆవిడ. మా అమ్మగారికి 13 మంది పిల్లలు. మేము 13 మంది పిల్లలు, అక్క ఫోర్త్, నేను 12 అనమాట నెంబర్. ముగ్గురు, నా అక్క కూతురు ఒక అమ్మాయి ఉంది రజిత అని, ఈ ముగ్గురుతో అలాగే ఇప్పటికి సినిమా ఫీల్డ్ లోనే ఉన్నాం ముగ్గురు కూడా. ముగ్గురు సినిమా ఫీల్డ్ లో ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళంతా వేరే అందరూ ఫ్యామిలీస్ సెటిల్ అయిపోయారు. మీ మొదటి సినిమా ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. అది చాలా థ్రిల్ అనమాట. అది ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు సినిమా తీస్తున్నారు, రా రాగిణి ఒకసారి కనిపించు అని ఉత్తేజ్ గారు ఫోన్ చేశారు నాకు. చేస్తే వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళేసరికి చాలా మంది, పెద్ద హాలు, హాల్ నుండి అమ్మాయిలు అందరూ కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకుని కూర్చుని ఉన్నారు. ఉత్తేజ్ గారు, ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు ఏంటండి అంటే అదే క్యారెక్టర్కే అని చెప్పారు. నేను చెప్పాను ఆ వేషం నాకెందుకు వస్తుందండి ఇంతమంది ఉండగా, వెళ్ళిపోతాను నేను అంటే, లేదు లేదు ఇంత దూరం వచ్చావు కదా ఒకసారి కనిపించేసి వెళ్ళిపో, నెక్స్ట్ టైం అయినా నీకు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పి అన్నారు. సరే ఫస్ట్ టైం సినిమా ఆఫీస్కి వచ్చాను ఎందుకు వెళ్ళిపోవడం అని చెప్పేసి కూర్చున్నాను. ఒక 5th నెంబర్గా నన్ను పిలిచారు లోపలికి. రామ్ గోపాల్ వర్మ గారికి నమస్తే అండి అంటే కూర్చోమ్మా అని కూర్చున్నాను. ఎంత హైటు అంటే 5'4" అండి. ఒకసారి లేచి అటు ఇటు నడు అన్నారు. బాబు ఇదేంటి ఇలా అడుగుతున్నారు అయినా అనుకుని భయం వేసింది. ఆయన లేచి అటు ఇటు నడిచింది కాక ఓకే ఓకే బాగుందమ్మా కూర్చో అని చెప్పేసి, ఇంతకుముందు ఏమన్నా చేసావా అంటే, లేదు సార్ ఇదే ఫస్ట్ ఫిల్మ్ అండి చేస్తాను అంటే, అయితే ఓకే అని ఉత్తేజ్ అని పిలిచి, అమ్మాయి ఓకే మనకి 5 డేస్ షూటింగ్ ఉంటుందని చెప్పండి అని చెప్పి. నేను షాకు అంటే వచ్చిన అమ్మాయిలందరూ అని ఉత్తేజ్ గారిని అంటే, నీకు వచ్చింది వేషం సంతోషించు, అమ్మాయిలందరికీ ఏంటి అని అడుగుతావేంటి నువ్వు అని అప్పుడే కోపడ్డారు ఆయన. అలా కాదు పాపం వాళ్ళు ఎవరికైనా వస్తేమో అనుకున్నా నాకు వచ్చింది ఏంటి అంటే, ఫస్ట్ అవకాశం రావడం అనేది చాలా అదృష్టం, అది నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చినట్టు వచ్చింది, ఎంతమందిలో చెయ్యని చెప్పి చేయించారు. గుమ్మడి గారు కూతురుగా చేశాను దాంట్లో, చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు కూడా గాయం సినిమా టీవీలో వస్తే ఫోన్లో వస్తూనే ఉంటాయి, ఫస్ట్ సీన్ మీదే బాగుందండి అని చెప్తారు. అంతటి సెన్సేషన్ డైరెక్టర్ ఫస్ట్ టైం మిమ్మల్ని డైరెక్ట్ చేశారంటే, ఆయన డైరెక్షన్లో మీరు మీ నట జీవితాన్ని సినిమా రంగంలో ప్రారంభించారు, ఆయనతో మీ అనుభవం, ఆయన వర్కింగ్ స్టైల్ కానీ చాలా డిఫరెన్స్. ఆయన దగ్గర అసలు మళ్ళీ అవకాశం రాలేదు, వస్తే కనుక రాగిణి ఏంటి అనేది మళ్ళీ చూసి ఉండేవారు ఆయన. అప్పుడు తెలియదు కదా మనకి, ఫస్ట్ టైం వల్ల చాలా భయపడుతూ చేశాను. చాలా మంచి సీన్ చేయించారు ఆయనతో, చిన్న చిన్న షార్ట్ చేసేసి కట్ ప్యాకప్ అంటుండేవారు. నాకు అర్థం కాలేదు 5 డేస్ చేసాము ఆ సినిమా, చూస్తే ఒకే సీన్ అనమాట, ఏం లేదు, అందరూ పిక్నిక్లో ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు, అబ్బాయిలు ఎలా సైక్ చేస్తాడు, ఈ అమ్మాయి రా అని అంటది రా అంటాడు, లేచి వెళ్తాడు పక్కకి, అంతే చెట్టులో కూర్చుని ఇద్దరు మాట్లాడుకుంటూ 4 కుర్రాళ్ళు వచ్చి చక్రవర్తి గారు వీళ్ళందరూ ఈ అమ్మాయిని రేప్ చేసినట్టు పట్టుకుంటారు, అబ్బాయిని 2 ముగ్గురు కొడతారు, కట్ చేస్తే అంతే. చిన్న చిన్న షాట్లు తీసేవారు, ప్యాకప్ అనేవారు ఆయన, నాకు అర్థమయ్యేది కదా. అది సినిమా చూశాక ఓహో ఇలా ఉంటుందా సినిమా అనుకున్నాను అనమాట, అప్పుడు అర్థమైంది నాకు. అంతా అలా కోర్టులో కూడా అంతే, ఒక షాటు కోర్టులో బోన్లో వాదిస్తారు భరణి గారు వచ్చి దాంట్లో దిగడం వరకు ఒక షాట్ అంతే కట్ అలా అనమాట, అలా తీశారు. చాలా డిఫరెంట్ వర్క్ ఆయన దగ్గర, చాలా బాగుంటుంది. చేసే ఆర్టిస్టులు కూడా ఇంత టెన్షన్ పెట్టరు ఆయన, ప్రశాంతంగా చెప్తారు చక్కగా.
నిజంగా అలాంటి ఆయన దగ్గర ఫస్ట్ అవకాశం దొరకడం అనేది నా అదృష్టం అది. మామూలుగా అందరూ అంటుంటారు రామ్ గోపాల్ వర్మ గారు అంటే సెట్ లో చాలా సీరియస్ గా ఉంటారు అనేసి అంటారు. లేదు మరి అంటే నాకు అప్పటికి అంత తెలియలేదు, బాగా నవ్వుతూ మాట్లాడిచ్చేవారు చక్కగా, అది తెలియలేదు ఆ టైంలో, మరి ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియదు, అప్పుడైతే బాగుండేది. మొత్తానికి సీరియల్స్ లో కూడా మీరు ఇప్పటివరకు చాలా సీరియల్స్ చేశారు, మీకు ఎక్కువగా పేరు తెచ్చిన సీరియల్స్ అంటే అమృతం కూడా ఒకటి, అమృతం, అమ్మమ్మ డాట్ కం, రాధామధు, మంగతాయారు, గంగతో రాంబాబు, అన్ని చాలా మంచి సీరియల్స్. మంగతాయారు తమిళ్లో కూడా చేశాను నేను. ఇప్పుడు చెన్నై వెళ్తే కూడా అందరూ నీంగే మంగమ్మలో పండిర్కిల్లా గంగా అనేసి అందరూ పలకరిస్తారు. అది నిజంగా ఎలా అంటే కామెడీ క్యారెక్టర్స్ రావడం కాదు, అది చేసి నిరూపించుకోవడం. ఎక్కడైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఫేస్లో కనిపిస్తుంది ఆ కామెడీ రియాక్షన్స్ అన్నమాట, మీరు ఎంత బాగా చేశారండి, చాలా బాగుందండి మీ సీరియల్లు, అది ఇదని చెప్తుంటే నాకు ఎంత సంతోషం వేస్తుంది అనమాట. అందరి మా డైరెక్టర్స్ అందరికీ కూడా ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను, మంచి మంచి క్యారెక్టర్స్ అనగానే రాగిణి చేయగలదు అని పిలిచి ఇస్తారు కదా, అది చాలా సంతోషం. మీ నట జీవితాన్ని ప్రారంభించినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది? సపోర్ట్ అంటే ఏం లేదురా, ఎవరు సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ అయితే అక్క తీసుకెళ్ళి చేయించారు అక్కడి వరకు ఓకే, తర్వాత నుంచి మాత్రం ఇంకా నా కాళ్ళ మీద నేను నిలబడి నేను చేయాలి, దీంట్లోనే ఉండగలను, ఇదే నాకు ఇంకా తప్పదు చేయాలి అని కొన్ని రోజులు చేశాను. తప్పని పరిస్థితి, ఎందుకంటే మాది పెద్ద ఫ్యామిలీ, మా అమ్మగారు ఎవరిని చదివించలేదన్నమాట. ఆ చదువు లేకపోవడం వల్ల ఒక భయం ఉండేది నాలో, నేను దేంట్లో నిలబడగలను, దేంట్లోనూ నిలబడలేను, ఒక జాబ్ చేయలేను, ఎవరి దగ్గర పని చేయలేను, ఎలాగా ఏంటి అని. అప్పట్లో క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేసేదాన్ని, దానివల్ల కొంచెం మా అమ్మని నాన్నగారిని కొన్ని రోజులు పెంచగలిగాను. తర్వాత ఇంకా యాక్టింగ్ మొదలు పెట్టాక ఇంక ఇది తప్పలేదన్నమాట. ఇది చేస్తూ ఉంటే ఒక 3-4 ఇయర్స్ మాత్రం చేయలేకపోయేదాన్ని, భయం వేసేది నాకు, ఎందుకు నాకు ఇది అవసరమా, ఏంటిది కుటుంబాన్ని పోషించడానికి ఇంత కష్టపడాలా, ఒక ఆడపిల్ల సిటీ వచ్చి అది ఇదని బాధపడేదాన్ని. కానీ తర్వాత ఇంకా మనసు పెట్టి ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఇంకా నాకు అది ఒక వరంగా అయిపోయిందనమాట. చాలా బాగా మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి, బాగా చేశాను, నా ఫ్యామిలీని కూడా చాలా బాగా చూసుకున్నానని ఒక సాటిస్ఫాక్షన్ ఫుల్. అంటే మీతో పాటు మీ సిస్టర్స్ కూడా కుటుంబ పోషణకి చాలా సపోర్ట్ చేసేవాళ్ళు? ఒక అక్క ఉండేవారు, 6th సిస్టర్ నాతోనే ఉండేవారు. ఆ అక్క పిల్లల్ని నేను చదువుకోలేదని చెప్పి వాళ్ళని చదివించాను, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా అమ్మ నాన్నగారు, అక్క, అక్క పిల్లలు అందరూ ఉండాలి. ఓకే, మొత్తానికి మీకు నట జీవితంలో 4 నంది అవార్డులు గెలుచుకున్నారు, మరి ఆ అనుభూతుల్ని మాతో పంచుకోండి. అది చెప్పాలంటే నిజంగా చాలా అదృష్టవంతురాలు, నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను. 3 ఇయర్స్ బెస్ట్ కామెడియన్గా 2006, 2007, 2008 సీతారాం చిట్టుపట్లని దూరదర్శన్ సీరియల్లో హీరోయిన్గా చేశాను, దానికి వచ్చింది 2006లో. 7లో నాన్న సీరియల్ అని గోడలు దూపుతూ ఉంటుంది ఆ సీరియల్కి. 8లోనేమో అమ్మమ్మ డాట్ కమ్కి ఇచ్చారు. అందరూ బాగా ఫోన్లు చేసి ఆట్రిక్ కొట్టావు రాగిణి అది ఇది అంటుంటే నిజమా ఇది కళ అనిపిస్తూ ఉండేదన్నమాట కొన్ని రోజులు. చాలా హ్యాపీ ఆర్టిస్ట్కి, ఇంక అంతకన్నా సాటిస్ఫాక్షను ఎవ్వరికీ ఉండదు. ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఆ దేవుడు నాకు ఇచ్చాడు. అది నాన్న సీరియల్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఏదో పక్కింట్లో ఆంటీ ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఏమితో ఎప్పుడైనా ఎవరైనా ఇలా షేర్ బాగా ఏడిపిస్తారు. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కదా, మీరు ఉండేది పక్క గోళ్ళ దూకి ఎవరింట్లోకైనా వెళ్ళి చూస్తారా, అది ఏమండి బలా ఉన్నారు మీరు, నాకు అలాంటి అలవాట్లే లేవండి. ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు కూడా రైటర్ని అడిగా, సార్ మరీ అంత ఆడోళ్ళలో ఇంతలా చూపిస్తారు ఏంటండి, పక్కింట్లో ఏం జరుగుతుందని అస్తమాను ఒంగొంగి చూడడం అన్నీ ఎవరు చేస్తారని అంటే, అయ్యయ్యో లేదండి ఆ క్యారెక్టర్ ఉంది కాబట్టి మేము రాయగలిగాము, ఏదన్నా ఏ రైటర్ అయినా రాశాడు ఒక క్యారెక్టర్ అంటే అది ఎక్కడైనా ఆయన కనిపించి ఉండాలి, ఆయన చూసి ఉండాలి, అంతేగాని ఊరికే గమనించి రాయరండి, ఊహించుకుని రాయరు అని చెప్పేసి అన్నారు. వాళ్ళ ఇంటి ముందు ఒక ఆవిడ ఉండేదంట ఆ రైటర్ గారి ఇంటి ముందు, ఆయన ఒకరోజు చెప్పాడు మీ నంబర్ ఏంటండి అంత చెప్తుంటే అండి, ఏమండి నాకైతే నమ్మకం లేదు ఇలాంటి ఆడవాళ్ళని నేను ఎక్కడ చూడలేదు అంటే, మా ఇంటి ముందే ఉందండి పైన ఒక ఆవిడ, నేను ఒకరోజు ఇంటికి పైనుంచి దిగుతుంటే మెట్ల నుంచి జారి కింద పడిపోయాను, తలకు దెబ్బ తగిలింది,
హాస్పిటల్కి వెళ్ళి కట్టుకట్టించుకుని ఇంటికి రాగానే ఈవిడ చూసి పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమండి చూసారు ఆ శ్రీనివాస్ని ఎవరికో వెళ్ళి పొడి జ్యూసులకు పిచ్చి కదా వినిపించాడంట తలబద్దలు కొట్టారు కట్టుకట్టించుకుని వచ్చాడు అని చెప్పేసి ఆవిడకి అలా అలా ఇష్టం అంట. ఆ క్యారెక్టర్ని చూసి ఆవిడ ఇలా చెప్పిందని ఓ 10 మంది వచ్చి ఈయన పలకరిస్తే అప్పుడు ఈ క్యారెక్టర్ని పుట్టించానండి నేను అన్నాడు అమ్మ బాబోయ్ మీరు మామూలు వాళ్ళు కాదండి. అంటే మామూలుగా క్యారెక్టర్స్ ఏవైనా మన చుట్టూ ఉండే క్యారెక్టర్స్ తప్పకుండా ఉంటాయి ఎక్కడో చోట మనకి తగులుతాయి డెఫినెట్గా. ఇన్ని క్యారెక్టర్స్ ఇన్ని సీరియల్స్ చాలా క్యారెక్టర్స్ చేశారు కదా మీకు ముఖ్యంగా గుర్తుండిపోయిన క్యారెక్టర్ మీకు నచ్చిన క్యారెక్టర్ అన్ని ఇంకా అమృతం అంటే ఆ పేరు ఎలా పెట్టారో గుండం గంగరాజు గారు నాకు తెలియదు కానీ అది అందరిలో అమృతం లాగే ఉండిపోయింది. నేను అమెరికా వెళ్తే కూడా ప్రోగ్రామ్స్ చేయడానికి అందరింట్లో అమ్మమ్మ .com నాన్న అమృతం సీరియల్సే ఉన్నాయి అందరి ఇంట్లో రాగాని ఇట్రా రాగిని అని చెప్పి తీసుకెళ్ళడం ల్యాప్టాప్ ఆన్ చేయడు అందరు దాంట్లో అవే ఉన్నాయి. ఏంటంటే అన్ని నా సీరియల్స్ పెట్టుకున్నారంటే ఆఫీస్లో చాలా స్ట్రెయిన్ అయ్యి వస్తాం ఇంటికి రాగానే కాసేపు నీ సీన్లు చూసుకుని నవ్వుకుంటాం రాగిని అన్నారు. నేనైతే షాక్ అయిపోయాను ఎవరింటికి వెళ్ళినా అసలు లాస్ వేగస్ అన్నీ వెళ్ళాం చాలా ఊర్లలో 8 కంట్రీస్ వెళ్ళి అక్కడ అందరి ఇళ్ళల్లో అవే చూపిస్తుంటే నేను షాక్ అసలు ఏంటండి ఒకళ్ళ ఇంట్లో అనుకుంటే పోనీ ఓకే అనుకోవచ్చు అందరి ఇళ్ళల్లో ఇవే ఉన్నాయంటే లేదు రిలాక్స్ చాలా దొరుకుతుంది సీరియల్స్ చూడడం వల్ల కామెడీ కానీ ఇప్పుడు తీయట్లేదా ఎవరు ఉన్నాయని బాధపడ్డారు. ఇంకా ఇప్పుడు లేవుగా అసలు ఏం లేవు అన్నీ 7 సీరియల్సే అన్నీ అమ్మ వేషాలు ఇస్తున్నారు ఎవరు కామెడీ ఇవ్వట్లేదు ఇంకా చేయాలి అంటే ఇంకా ఇలా కామెడీ సీరియల్స్ వస్తే ఇంకా బాగుంటుందని మీరు అనుకుంటారు. మరి అంతేగా మరి మెడిసిన్ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కాసేపు నవ్వండి అని చెప్తారు ఆరోగ్యం అని అది నవ్వు ఎలా వస్తుంది మనకి 7 సీరియల్ చూస్తూ మనం నవ్వలేముగా మనకే ఏడుపే వస్తుంది కాబట్టి ఏదైనా కామెడీ సీరియల్ ఇస్తే చక్కగా బాగా చేసి కోవే షర్లా గారి టైప్లో సరదాగా ఆ టైప్ క్యారెక్టర్స్ సినిమాల్లో చేయాలని ఉండేది నాకు. సినిమాల్లో చేశాను కానీ ఆ సాటిస్ఫాక్షన్ దొరకలేదు ఇప్పటి వరకు సీరియల్స్లో దొరికింది కానీ ఇంకా ఇంకా చేయాలని ఉంది. సో డ్రీమ్ రోల్ అంటే అదే అంటారా? అంతే కదా మరి అంతకన్నా ఏముంటుంది చెవరా ఒక డాక్టర్ లాగే నేను కూడా. మొత్తానికి సీరియల్స్లో ఇలా ఎక్కువ సీరియల్స్లో క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు సినిమాల్లో ఇంకా బెస్ట్ క్యారెక్టర్ చేయాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? చాలాసార్లు అనిపిస్తుంది అది రాలేదని చాలాసార్లు ఫీల్ అయిన రోజులు ఉన్నాయి బాధపడుతూ ఉంటాను కూడా ఇప్పటికీను కానీ ఎప్పుడో వస్తుందేమో ఇంకా 60 ఏళ్ళ దాకా యాక్టింగ్ చేస్తాను కదా ఎదురు చూస్తున్నాను అనమాట సినిమాల్లో ఇంకా బెస్ట్ క్యారెక్టర్ రావాలి. ఎవరో ఒకళ్ళు నా గురించి తెలుసుకోకుండా ఉంటారా ఏదో ఒక అంటే రాగినికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలదు అనేది మాత్రం నేను సంపాదించుకోగలిగాను. అమ్మ ఇచ్చిన అమ్మమ్మ ఇచ్చిన వదినిచ్చిన అక్క ఇచ్చిన చెల్లి ఇచ్చిన ఏది ఇచ్చినా ఫట్ఫట్లు ఆడించేస్తాను అనమాట. గెటప్తో వెళ్ళేసరికి డైరెక్టర్ గారు చూసి అరే అమ్మ వేషం అంటే అమ్మలాగే వచ్చేసారే భలే ఉన్నారు లేకపోతే ఏదో పక్కింటి రావడంటే అలాగే వచ్చారు బాగున్నారు అన్నారు తప్ప ఎప్పుడూ అది ఇలా కాదండి అది మార్చండి ఇది చేయండి అని ఎప్పుడు చెప్పలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు క్యారెక్టర్ ఫోన్లో చెప్పగానే నేను ఫిక్స్ అయిపోతుంది మైండ్లో ఓకే ఈ క్యారెక్టర్కి ఇలా చీర కట్టుకోవాలి ఇలా ముడేసుకోవాలి ఇలా ఇలా బొట్టు పెట్టుకోవాలి మ్యాచింగ్ ఇలా నగలు పెట్టుకోవాలి నైట్ పడుకునే ఆలోచిస్తూ ఉంటా. అంటే ముందు నుంచి క్యారెక్టర్ ఏంటి అనేది తెలిస్తే దాని మీద మొత్తం మైండ్ సెట్ అంతా మార్చేసుకుంటాం అంతేగా. మరి మనసు ఇన్వాల్వ్ అవ్వకపోతే మనం ఆ క్యారెక్టర్లోకి వెళ్ళలేంరా ఎవరైనా సరే. ఇప్పుడు వచ్చే వాళ్ళు చాలా అదృష్టవంతులు ఏదో పైపై యాక్టింగ్ చేసేసి వెళ్ళిపోతే అయిపోతుంది వాళ్ళకి. మేము అలా కాదు చాలా ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టరు రియాక్షన్ రాకపోతే సార్ మళ్ళీ రాలేదు ఆ ఫీల్ రాలేదండి ఫేస్లో అది కాదు బాబు అనేది అది రాలేదు సార్ అని మళ్ళీ అడిగి మళ్ళీ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు కూడా డైరెక్టర్స్ కూడా అలాగే కోఆపరేట్ చేస్తారు అయ్యో సరే రాగిణి గారికి 1 మోర్ అంట అని చెప్పేసి మళ్ళీ తీస్తారు. మీ నటన జీవితంలో అంటే ఒకప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ సేమ్ ఉన్నాయంటారా లేకపోతే ఇప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయి? చాలా మార్పులు ఎక్కడుంది అప్పుడులాగా ఏమి లేదు. ఇప్పుడు వచ్చే పిల్లలు చాలా అదృష్టవంతులు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి క్యారెక్టర్స్. మాకు అలా ఉండే కదా ఆఫీసులు చుట్టూ తిరగవలసి వచ్చేది క్యారెక్టర్ ఇస్తే అమ్మయ్య ఇచ్చారు ఓకే ఒక క్యారెక్టర్ వచ్చింది దేవుడా అనుకుని దాన్ని బాగా చేయాలి అని ట్రై చేసేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళకి అంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది కదా ఇంక దానికి తగ్గట్టు వీళ్ళు కూడా ఓ అసలు పరుగులు ఉరుకులు దెబ్బదెబ్బ ఈ క్యారెక్టర్ చేసామా అది అయిపోయిందా ఇది అయిపోయిందా. రోజుకి 2-3 షూటింగ్లకు ఇస్తారు డేట్లు మేము అలా ఇవ్వం. ఒకరోజు ఒక షూటింగ్కి ఇస్తే ఇంట్లో అయినా కూర్చుంటాం కానీ ఇంకొకరికి ఇవ్వం అనమాట డేట్స్ ఎందుకంటే ఒక భయం మన వల్ల ఇంకొకళ్ళు ప్రాబ్లం రాకూడదు మనల్ని ఇంకొక ఇద్దరు ముగ్గురు తిట్టుకోకూడదు అనేది ఒకటి ఉండిపోతుంది మాకు సీనియర్స్కి. అందువల్ల ఇంకా అదే లెవెల్లో ఉన్నాం మేము వాళ్ళందరూ
ఇప్పుడు వచ్చేవాళ్ళు మార్పు వచ్చింది, ఎందుకు రాలే సీరియల్స్లో కానీ అన్నిట్లో కూడా వచ్చింది. మీకు అనిపించలేదా ఏమి? అంటే మీరు సీనియర్ కాబట్టి మీకు ఎక్కువ తెలుస్తూ ఉంటుంది అప్పుడు ఉన్న మార్పులు, ఇప్పుడు డైరెక్టర్స్ కానీ వాళ్ళ ఆలోచనల విధానాల్లో కానీ. కరెక్ట్ కరెక్ట్. మరి అప్పుడు అంటే ఇప్పుడు సీరియల్స్ ఇటు సినిమాలు కూడా మధ్య మధ్యలో చేస్తూ ఉన్నారు? చేస్తున్నాను. ఇప్పుడు కూడా నాని గారు సినిమా చేశాను ఒకటి కొత్తది, ఏదొస్తే అది చేస్తూనే ఉంటాను. స్టేజ్ ప్రోగ్రామ్స్, కామెడీ స్కిట్స్ చేస్తాం అందరముని. స్టేజ్ మీద డాన్స్ ఇప్పటికీ చేస్తున్నాను, క్లాసికల్ డాన్స్ కానీ ఫోక్ అన్నీ చేస్తాను. తర్వాత ఇంకన్నీ మొత్తం సీరియల్స్, సినిమాలు. జయంతి అని ఒక ఆర్ఆర్ మూవీ చేశాను, మంచి క్యారెక్టర్ దాంట్లో కూడా. పంచదార పచ్చిమిర్చి అని ఒక సినిమా చేశాను. అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి పర్ఫార్మెన్స్ అయినా మీరు రెడీగా ఉంటారు అన్నమాట. అటు డాన్స్ అయినా కావచ్చు, ఇటు క్యారెక్టర్ అయినా కావచ్చు, సీరియల్ అయినా కావచ్చు, ఏదన్నా అసలు రాగిణి నువ్వు చేయాలి అన్న అంటే అటాక్, అంతే ఇంకేం లేదు. అసలు ఆలోచించే పని కూడా లేదు. నేను కావాలి అనుకున్నారు అంటే అది నా అదృష్టంగా భావిస్తాను. అది వాళ్ళు అనుకున్నట్టు నేను చేయగలిగానా లేదా అనేది కూడా నేను ఆలోచిస్తూనే ఉంటాను. అంటే ఇప్పుడు ఎట్ ఏ టైమ్ ఒకేసారి సీరియల్ క్యారెక్టర్, సినిమా క్యారెక్టర్ రెండే ఒకేసారి వస్తే అప్పుడు ఎలా టైంని మేనేజ్ చేసుకోగలుగుతా? లేదు పాపం, ఇప్పుడు చాలా అడ్జస్ట్ చేస్తున్నారు చక్కగా. ఏది వదులుకోకండి, మీకు మేము చేస్తామండి అంటారు మేనేజర్స్ కూడా. సరే ఇలా వచ్చిందండి నాకు ఇంకొక ఆఫర్ అంటే, సరే మా అక్కడ హాఫ్ డే చేసుకుని హాఫ్ డే మనకు వచ్చేయండి అని చెప్తారు. మాకు ఆ గౌరవం మాత్రం ఇప్పటికీ ఎక్కడా తగ్గలేదు, చాలా గౌరవిస్తారు మమ్మల్ని. అంటే సీనియర్స్ అని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు గుర్తించి గౌరవిస్తూ చాలా గౌరవిస్తారు. అవన్నీ కూడా పాపం అడ్జస్ట్ చేస్తారు. అంటే ఆ లైఫ్, అంటే అక్కడ ఉన్న ప్రోత్సాహం కానీ ఇక్కడ ఉన్న ప్రోత్సాహం కానీ రెండు ఒకే రకంగా ఉంటాయా? ఒకే రకంగా ఉంటాయి. అక్కడ ఇక్కడ తేడా ఏమైనా గమనించారు మీరు? అంటే అక్కడ వర్కింగ్ స్టైల్ కానీ ఇక్కడ వర్కింగ్ స్టైల్ కానీ? ఎందుకంటే మనలో ఆ మార్పు లేనప్పుడు వాళ్ళలో కూడా అది కనిపించదు. మనలో ఆ చేంజ్ రాలేదు కదా. నేను వాళ్ళని వేరుగా వీళ్ళని వేరుగా చూడను, అందరూ ఒకటే. దూరదర్శన్ సీరియల్ చిన్న ఛానల్ అని దూరదర్శన్ని చిన్నగా చూడరు, ఈ ఛానల్నే పెద్దగా చూడరు. అలా లేదు, పెద్ద సినిమాకి వెళ్ళినా అంతే, టీవీ సీరియల్కి వచ్చినా అంతే. మేము అన్నీ ఒకేలాగా సినిమాకి వెళ్ళినా నేను సీరియల్ లాగే. అలా చెప్తారు, ఏంటండి సీరియల్కి ఇచ్చి మీరు సినిమా వదిలేసుకుంటా అంటున్నారు. ఆ సీరియల్ కాదండి, మాకు ఫుడ్ పెట్టిన ఛానల్స్ అవన్నీను మేము వదలం. ఏది ముందు ఇచ్చానో వాళ్ళది అంతే. ఈ డేట్ వాళ్ళకి ఇచ్చాను కాబట్టి వాళ్ళకి చేయాలి నేను. మీరు మళ్ళీ కావాలంటే మరి ఇంకో రోజు పెట్టుకుంటా అంటే నేను చేస్తాను సార్ తప్పకుండా అని చెప్పేస్తాను అనమాట. సరే అండి అని పాపం అలాగే పెట్టుకుంటారు. అంటే మొత్తానికి ఫస్ట్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇచ్చారో వాళ్ళకి ప్రాపర్గా వర్క్ చేయడం అనేది అంతే కదా. మరి ఫస్ట్ డేట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి చేయాలి కదా. ఇంకొకరికి ఎలా మారుస్తాం మనం? ఇప్పుడు వచ్చే వాళ్ళు అలా లేరు, మార్చేస్తారు. ధైర్యం, బాగా ధైర్యం ఎక్కువ ఉంది వాళ్ళకి. వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు ఇంకోటి వస్తుంది మనకి అనేది ఎక్కువైపోయింది జనంలో. అది బాగా గమనించి బాధపడుతూ ఉంటాను నేను. భయం లేదు వీళ్ళకి అసలు ఎలా. అందుకే లైఫ్లో ఎక్కువ రోజులు ఉండలేరు వాళ్ళు ఫీల్డ్లో. తొందరగా వస్తున్నారు, తొందరగా ఇంటికి వెళ్ళిపోతున్నట్టే అయిపోతుంది. మేము ఇన్ని సంవత్సరాల నుంచి 25 ఇయర్స్ అయింది, ఇప్పటికీ ఇలాగే ఉన్నాం. మరి అంటే ఇప్పటికీ పిలిచిస్తున్నారు అంటే కూడా అది మా బిహేవియర్ని బట్టే కదా. ఆ టైమింగ్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటాం కాబట్టి పిలిచిస్తారు. మొత్తానికి సినిమాల్లో మీ నట ప్రస్థానాన్ని మృగన్ సినిమా, రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ డైరెక్షన్లో చేశారు. నెక్స్ట్ ఇంకా అసలు నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలాంటి డైరెక్టర్తో మీరు సినిమాల్లో ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకున్నారు? ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ అందరూ వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర నేను చేయలేదురా. కానీ పాత వాళ్ళందరూ ముత్యాల సుబ్బయ్య గారు కానీ, కోదండ రామరెడ్డి గారు కానీ, శరత్ గారు కానీ, అందరూ రామ్ గోపాల్ వర్మ గారు, వీళ్ళందరి దగ్గర చేశాను. రాఘవేంద్రరావు గారు అందరి దగ్గర చేసేసాను. మొత్తం చాలామంది అందరి దగ్గర చేసినట్టు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చేశాను, అందరి దగ్గర చేశాను. కానీ ఇప్పుడు వచ్చే కొత్త డైరెక్టర్స్ దగ్గర కూడా చేయాలి, ఎందుకంటే చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర చేయాలి అనేది ప్రతి ఆర్టిస్ట్కి ఉండే ఇదే కదా. అలాగే నాకు కూడా ఉంది, వస్తే అవకాశం తప్పుడు. కొత్తగా ఉన్న డైరెక్టర్స్తో వాళ్ళతో కూడా వర్క్ చేసి వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చూడాలి కదా. అయితే రాఘవేంద్రరావు గారితో కూడా మీరు సినిమాలు చేశారు, సో ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది? ఆయన చాలా మంచి, బాగా కోఆపరేట్ చేశారు. చాలా అసలు షార్ట్లోకి వచ్చి శ్రీమతి వెళ్ళొస్తాను ఒక సినిమా అనమాట, బ్రహ్మానందం గారి వైఫ్ క్యారెక్టర్ నేను. లోపల నుంచి ఆయన ఒక తోపుతో రాగిని పడిపోతాడు, వచ్చి డైలాగ్ చెప్పు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు మధ్యలో మీరేంటండి, పదండి ఇంటికి క్యారేజ్ వండిస్తాను, వాళ్ళకి పట్టుకొచ్చి ఇద్దరు కానీ అని చెప్పి లేపి తీసుకుని వెళ్ళిపో అంటే, సరే సార్ అన్న అని డైలాగ్ అయితే నేర్చుకున్నాను. కానీ యాక్షన్ ఏంటనేది నాకు తెలియదు. బ్రహ్మానందం గారు, సుధాకర్ గారు, బ్రహ్మానందం గారు ముగ్గురు వెళ్తాం అనమాట బయటికి.
చెప్పాను బ్రహ్మానందం గారిని, సరే ఇలా అంటాను మీరు వెళ్ళి పడుకోండి సార్ అంటే, నేను అలా కదలను, నువ్వు గట్టిగా నువ్వు ఎంత బలంగా తోస్తే అంత దూరం వెళ్ళి పడతాను నేను అంటారు. సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను, నేను అంత గట్టిగా తోయలేను మిమ్మల్ని, మీరు ఇలా అనగానే వెళ్ళండి సార్ అంటే వెళ్ళే అసలు ఆయన పట్టుబట్టేసి నన్ను ఏడిపించడానికి, నేను వెళ్ళను నేను వెళ్ళను అని ఒక అడిగిలా వేసి సార్ రాఘవేంద్ర గారి కింద కూర్చున్నారు అలా బాల్కనీ కింద. సార్ చూడండి సార్ ఎలా చేయమంటారు సార్ అంటే, ఏ నువ్వు ఆర్టిస్టు కదా నీకు యాక్టింగ్ రాదా, చేయి ఎలా చేస్తావు చూస్తాను అన్నారు ఆయన. అమ్మో దేవుడా అనుకుని ఇంకా ఈయన గడ్డం పట్టుకుని బ్రహ్మానందం గారిని ప్లీజ్ సార్ చేయండి సార్ ప్లీజ్ దండం పెడతాను మీకు ఇలా అనగానే వెళ్ళండి సార్ అంటే, వెళ్ళలేదు ఆయన, నువ్వు గట్టిగా తోయి అప్పుడే నేను వెళ్ళి పడతాను అన్నాడు. సరే అని కోపంగా గట్టిగా పట్టి తోస్తే వెళ్ళి పడి వెళ్ళి డైలాగ్ చెప్పేశాను, లేవండి అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోగానే పక్కకు ఇలా చూస్తే ఆయన ఇంకా బ్రహ్మాండంగా చేసావు ఓకే టేక్ చేద్దాంపా అన్నారు. అమ్మయ్య అనుకున్నా అంటే అప్పట్లో ఆ క్యారెక్టర్ ఎలా అంటే చాలా కామెడీ కాబట్టి నాకు ఆయన రియాక్షన్స్ అవి ఏం చెప్పలేదు, కానీ అన్నమయ్య సినిమాది ఏం చేయించారు ఆయన, చాలా చాలా గొప్ప డైరెక్టర్ ఆయన, నిజంగా ఆయన దగ్గర చేయడం అనేది అదృష్టం. రాగిణి గారు ఒక సీనియర్ యాక్టర్గా ఇప్పుడు వస్తున్న జూనియర్ ఆర్టిస్టులకి మీరు ఇచ్చే సూచనలు లేకపోతే సలహాలు ఏంటి? ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులకి ఏమి ఇవ్వగలను, ఏం లేదు, అంతే వాళ్ళ అదృష్టం బాగుంది చక్కగా వస్తున్నారు, కానీ అది నిలబెట్టుకోవడానికి కొంచెం కష్టపడాలి, ఆ కష్టపడితే వాళ్ళు కూడా మంచి లైఫ్ ఉంటుంది. ఈ క్యారెక్టర్స్ రావడం అనేది చాలా అదృష్టం, ఈ స్టార్ అనేది తిరిగి ఈ ఫీల్డ్లో నిలబడడం అనేది ఒక 10 సంవత్సరాలు ఉన్నారు అంటే వాళ్ళు గొప్ప ఆర్టిస్ట్గానే లెక్క పెట్టుకోవాలి మనం డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళు కష్టాన్ని బట్టి అలా ఉండగలుగుతున్నారు సంవత్సరం. ఈ అమ్మాయిలందరూ కూడా చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఏదైనా డైరెక్టర్ చెప్పింది అలా చేయగలిగి చక్కగా నిలబడితే బాగుంటుందని నా ఉద్దేశం అంతే, అంతకన్నా ఉంది. చాలా థ్యాంక్ యూ అండి, అసలు ఈరోజు మా ధరణి కార్యక్రమానికి వచ్చి మా నెంబర్ 1 ప్రేక్షకులకి మీ అనుభవాల్ని మాతో పంచుకునేందుకు కృతజ్ఞతలు అండి మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇదండి ఇవాళ ధరణి కార్యక్రమం. రేపటి ధరణి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.